హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ప్రకృతి ప్రసాదించిన వరంగా మనం మొక్కలను చెప్పుకోవచ్చు. ఈ మొక్కలు మనం పెంచకుండానే వాటంతటా అవే పెరుగుతూ ఉంటాయి. అవి మనకి కలిగినటువంటి ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యలకు చెక్పెడతాయి. అదే కాకుండా మనకి ఎంతో ఆరోగ్యాన్ని కూడా తెచ్చిపెడతాయి. ఇప్పుడు మనం ఈ వీడియోలో అటువంటి కోవకు చెందినటువంటి ఒక పుష్పించే మొక్క బిళ్ళగన్నేరు మొక్క, దాని ద్వారా మనకు కలిగేటటువంటి ఆరోగ్య ప్రయోజనాలు, అంతేకాకుండా దాని ద్వారా మనం ఎటువంటి అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చో, ఎటువంటి ఔషధ గుణాలు ఈ బిళ్ళగన్నేరు మొక్క కలిగి ఉందో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. చాలా మంది కూడా బిళ్ళగన్నేరు మొక్క అంటే అందం కోసం, ఇంటి అలంకరణ కోసం ఉపయోగిస్తారని చాలా మంది పొరపడుతూ ఉంటారు. కానీ కాదు, బిళ్ళగన్నేరు మొక్క మనకి ఎన్నో రకాలుగా ఆరోగ్యం పరంగా అలాగే శారీరక రుగ్మతలను తగ్గించడానికి కూడా ఎంతో బాగా సహాయపడుతుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో బిళ్ళగన్నేరు మొక్క మన ఇంట్లో ఉన్నట్లయితే గనక ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో తదితర పూర్తి వివరాలు తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక వీడియోలో చూసుకున్నట్లయితే గనక బిళ్ళగన్నేరు మొక్కను సంస్కృతంలో నిత్య కళ్యాణి లేదా నిత్య పుష్పి అని కూడా అంటారు. ఇది అనేక ఔషధ గుణాలు కలిగి ఉన్న మొక్క. వేల సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో బిళ్ళగన్నేరుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. బిళ్ళగన్నేరు మొక్క యొక్క పువ్వులు తెలుపు మరియు గులాబీ రంగులో ఉంటాయి. ఈ మొక్క సంవత్సరం అంతా కూడా పూలు పూస్తూనే ఉంటుంది. బిళ్ళగన్నేరు మొక్క పువ్వులు ఆకులు దగ్గర నుంచి వేరు వరకు అన్ని రకాల ఔషధ గుణాలు కలిగి ఉంది. బిళ్ళగన్నేరు మొక్క యాంటీ డయాబెటిక్ మరియు యాంటీబయోటిక్, యాంటీ ఫంగల్ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంది. బిళ్ళగన్నేరు మొక్క ఆకుల రసాన్ని పరగడుపున ఒక స్పూన్ చొప్పున తీసుకుంటూ ఉన్నట్లయితే గనక బీపీని కంట్రోల్ చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గించి రక్త ప్రసరణ సాఫీగా జరిగేలాగా కూడా చేస్తుంది ఈ యొక్క బిళ్ళగన్నేరు మొక్క. బిళ్ళగన్నేరు మొక్క ఆకులు పసుపుని కొద్దిగా తీసుకుని నీటితో కలిపి మెత్తని పేస్ట్ లాగా చేసి దాన్ని గాయాలు పుండ్లపై రోజుకు 3 సార్లు రాసినట్లయితే గనక గాయాలు పుండ్లు త్వరగా మానుకండ పడతాయి. డయాబెటీస్ ఉన్న వారికి బిళ్ళగన్నేరు మొక్క అద్భుతవంతంగా పనిచేస్తుంది. బిళ్ళగన్నేరు మొక్క వేరులను సేకరించి శుభ్రంగా కడగాలి. తర్వాత వాటిని నీడలో ఎండబెట్టాలి. ఎండిన తర్వాత వేర్లను పొడి చేయాలి. ఆ పొడిని చిటికెడు మోతాదులో తీసుకుని దానికి 1 టీ స్పూన్ తేనె కలపాలి. ఆ మిశ్రమాన్ని రోజుకు 2 సార్లు ఉదయం సాయంత్రం భోజనానికి 30 నిమిషాల ముందు తీసుకోవాలి. దీంతో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. బిళ్ళగన్నేరు మొక్క ఆకులు 5 తీసుకుని వాటి నుంచి రసం తీయాలి. ఆ రసాన్ని 2-3 ml మోతాదులో తీసుకుని ఉదయాన్నే పరగడుపునే సేవించాలి. లేదా రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు కూడా దీన్ని తీసుకోవచ్చు. ఇలా చేసినట్లయితే గనక దీంతో హై బీపీ తగ్గుతుంది, బీపీ నియంత్రణలో ఉంటుంది. అలాగే బిళ్ళగన్నేరు ఆకులు 8 తీసుకుని శుభ్రంగా కడిగి 2 కప్పుల నీటిలో వాటిని వేసి మరిగించాలి. అరకప్పు అయ్యే వరకు కూడా ఆ కషాయాన్ని కాచుకోవాలి. దాన్ని రోజు ఉదయాన్నే పరగడుపున తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా 3 నెలల పాటు చేయాలి. దీంతో స్త్రీలకు ఋతుక్రమం సరిగ్గా అవుతుంది. హార్మోన్ల సమస్యలు తగ్గుతాయి. ఋతు సమయంలో తీవ్ర రక్తస్రావం కాకుండా ఆపవచ్చు. నొప్పులు కూడా తగ్గుతాయని చెప్పడం జరుగుతూ ఉంది. క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులను కూడా ఈ మొక్క అడ్డుకుంటుంది. ఈ మొక్క యాంటీ ఫంగల్, యాంటీబయోటిక్, యాంటీ ఇన్ఫెక్షన్ లక్షణాలు కలిగి ఉంటుంది. అలాగే ఈ మొక్కలు 400కు పైగా ఆల్కలాయిడ్ కెమికల్స్ ఉంటాయి. ఈ ఆల్కలాయిడ్ మన శరీరంలో రక్తాన్ని పలుచగా ఉండేటట్లు చేస్తుంది. జ్ఞాపక శక్తిని కూడా ఇది పెంచుతుంది. ఆయుర్వేదంలో రక్త ప్రసరణకు ఉపయోగించేవారని మన శాస్త్రం తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా ఉదయం పరగడుపున ముఖ్యంగా ఆహారానికి ముందు 1 స్పూన్ పొడి 1 స్పూన్ తేనె కలుపుకొని తినాలి. ఇలా చేసినట్లయితే గనక ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏమైనా బయటపడకుండా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయని చెప్పుకోవచ్చు. బిళ్ళగన్నేరు వేర్లను టీ చేసుకుని తాగితే క్యాన్సర్ కణాలను తొలగిస్తుంది. అదేవిధంగా ముఖం మీద
మచ్చలు మొటిమలు పోగొట్టుకోవడానికి బిళ్ళగన్నేరు ఆకులను ఎండబెట్టి పొడి చేసి దీనికి వేపాకు మరియు పసుపు కలిపి పేస్ట్ లాగా చేసి ముఖానికి అప్లై చేయాలి. దీనివల్ల ముఖం కాంతివంతంగా మృదువుగా మారుతుంది. కీటకాలు కుట్టిన చోట బిళ్ళగన్నేరు ఆకు రసం పూస్తే ఫలితం ఉంటుంది. మానసిక సమస్యలతో బాధపడేవారు, నిద్రలేమి సమస్య ఉన్నవాళ్లు ఈ యొక్క బిళ్ళగన్నేరు ఆకుల యొక్క రసాన్ని తాగితే మానసిక ప్రశాంతత లభిస్తుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారు బిళ్ళగన్నేరు వేళ్లను కషాయంగా మరిగించి మిరియాల పొడి వేసుకుని తాగితే కిడ్నీ సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి. బిళ్ళగన్నేరు ఆకుల కషాయంతో పుక్కిట పట్టడం వల్ల నోటి అల్సర్స్ మరియు చిగుళ్ల సమస్యల నుంచి త్వరితగతిన మీకు ఫలితం ఉంటుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా బిళ్ళగన్నేరు మొక్క యొక్క ఆకులు మీరు కషాయం కాసుకుని తాగినట్లయితే గనక ఆయాసాన్ని తగ్గిస్తుంది. మొలల సమస్యకి అంటే ఇప్పటి రోజుల్లో చాలా మంది బాధపడుతున్నటువంటి సమస్య ఏదైనా ఉంది అన్నట్లయితే గనక మలబద్ధకపు సమస్య. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది అన్నట్లయితే గనక మనం తిన్నటువంటి ఆహారం సరిగా జీర్ణం కాకపోవటం వల్ల. మనం ఆహారాన్ని సమయానికి కాకుండా సమయం మించాక అంటే అర్ధరాత్రులు తినడం, మన జీర్ణ వ్యవస్థ అస్సలు డైజెస్ట్ చేసుకోలేక ఆహారం తాలూకా మనకి జీర్ణం కాక అలాగే ఉండిపోవటం వల్ల మలబద్ధకపు సమస్య వస్తుంది. తద్వారా మలబద్ధకపు సమస్య ఎక్కువగా అవటం వల్ల మొలల సమస్య వస్తుంది. మొలల సమస్య అంటే రక్త మొలల సమస్య వస్తుంది. ఈ సమస్య కారణంగా ఎక్కువగా రక్తం మన బాడీలోంచి వెళ్ళిపోవటం, ఈ యొక్క సమస్యతో సరిగా నడవలేక కూర్చోలేక చాలా మంది కూడా ఇప్పటి రోజుల్లో ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువగా కూర్చొని చేసేటటువంటి ఉద్యోగాల రీత్యా కూడా ఈ మొలల సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలు తగ్గించుకోవాలి అనుకున్నట్లయితే గనక ఖచ్చితంగా బిళ్ళగన్నేరు మొక్క అందుకో దివ్య ఔషధంగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క మొక్క యొక్క ఆకుల రసాన్ని రాత్రి పడుకునే ముందు కావచ్చు, లేకపోతే గనక ఉదయాన్నే పరగడుపున ఈ విధంగా సేవించినట్లయితే గనక ఎంత బాధ పెట్టేటటువంటి మొలల సమస్య అయినా కూడాను మీకు చక్కగా పరిష్కార మార్గం త్వరలోనే లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక బిళ్ళగన్నేరు మొక్క ఎంత మంచిది అయినా కూడాను మీరు మోతాదుకు మించి అస్సలు తీసుకోకుండా ఆయుర్వేద నిపుణులను సంప్రదించి వైద్యుడి యొక్క సలహా సూచనలతో వాడినట్లయితే గనక ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. ఎంత మంచి మొక్క అయినా కూడా గర్భిణీ స్త్రీలు బాలింతలు అస్సలు దీన్ని ఏ రూపేణా కూడా తీసుకోకూడదు. అంటే ఆకుల రసం కావచ్చు, పొడి కావచ్చు, వేరు కావచ్చు, పువ్వులు కావచ్చు, ఏ విధంగా అయినా కూడా దీన్ని అస్సలు తీసుకోకూడదు. ఎక్కువ మోతాదులో తీసుకున్నట్లయితే గనక తీవ్ర ప్రాణాపాయ పరిస్థితులు సంభవించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పాలిచ్చే తల్లులు అల్సర్లు ఉన్నవాళ్ళు ఈ మొక్కను ఎట్టి పరిస్థితుల్లో కూడా అస్సలు వాడకూడదు. ఏ రకంగా దీనిని వాడినా కూడా 45 రోజులు వాడిన తరువాత మరలా 45 రోజుల పాటు విరామం ఇచ్చి తిరిగి వాడడం మొదలు పెట్టాలి. 3 నుంచి 4 సార్లు వాడవచ్చు. అంతేకాకుండా బిళ్ళగన్నేరు రోగ నిరోధక వ్యవస్థను పెంచుతుంది. మూత్రం అంటే మూత్ర విసర్జన ఉత్పత్తిని పెంచుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక అందం కోసం ఆకర్షణీయంగా ఉంటుందని మనం పెంచుకుంటున్నటువంటి ఈ యొక్క మొక్క మనకి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో ఇప్పుడు ఈ వీడియో చూసాక మీకు కూడా అర్థమైందనే అనుకుంటున్నాం. కాబట్టి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి కూడా ఈ యొక్క మొక్క ఉపయోగాలను షేర్ చేయండి. తద్వారా వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడడంలో మీరు కూడా ముఖ్య భూమిక పోషించిన వారు అవుతారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ ని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. థ్యాంక్ యూ.